శ్రీనాథ్ రెడ్డి మిట్టపల్లి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. అందరికీ నమస్కారం. నేను మీ శ్రీనాథ్ రెడ్డి మిట్టపల్లి. ఇవాళ తారీఖు వచ్చి నవంబర్ 30, 2021. ఇవాళ ముఖ్యాంశాలకు వచ్చినట్టయితే, కువైట్కి వచ్చేటువంటి ప్రయాణికులు ఎవరైతే ఉంటారో అలాంటి వారికి ఆరోగ్య చర్యలంటువంటిది కఠినతరం చేశారు కువైట్కి సంబంధించిన ప్రభుత్వం వాళ్ళు. ఎందుకంటే ఈ సౌత్ ఆఫ్రికాలో కరోనాకు సంబంధించిన కొత్త వేరియంట్ అయినటువంటి ఒమిక్రాన్ బయటపడిన తర్వాత ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. అయితే కువైట్ గవర్నమెంట్ మాత్రం ఇంకొక విషయం కూడా చెప్పడం జరిగింది. ప్రస్తుతానికి కువైట్లో ఎక్కువ శాతం మనం కరోనాకు సంబంధించిన వ్యాక్సిన్స్ అయితే అందించాము, అలాగే ప్రస్తుతానికి బూస్టర్ డోసులు కూడా అందించడం జరుగుతుంది. ప్రపంచం మొత్తం మీద అత్యధిక వ్యాక్సిన్స్ రేట్ కలిగినటువంటి దేశాల జాబితాలో మన కువైట్ కూడా ఒకటిగా ఉంది. కాబట్టి మనం అంతగా భయపడాల్సిన అవసరం అయితే లేదు. కాకపోతే తప్పనిసరిగా ముందు జాగ్రత్త చర్యలు అయితే తీసుకోవాల్సి ఉంటుంది. ఇందులో భాగంగానే ఇలాంటి ఆరోగ్య చర్యలు అయితే కఠినతరం చేస్తున్నామని చెప్తున్నారు. అంటే కువైట్కి వచ్చేటువంటి ప్రయాణికులు ఎవరైతే ఉంటారో వారు తప్పనిసరిగా పీసీఆర్ టెస్టులు లాంటివి చేయించుకోవడం, అలాగే సామాజిక దూరం, మాస్కులు ధరించడం ఇలాంటి వాటిపైన ఎక్కువగా దృష్టి పెడతారు. అలాగే కువైట్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఇలాంటి చర్యలు ఏదైనా పాటించాల్సి ఉంటుంది. అంటే సామాజిక దూరం, అలాగే మాస్కులు ధరించడం ఇలాంటిది పాటించాలి ఉంటుందని చెప్పేసి నిన్న జరిగినటువంటి క్యాబినెట్ మీటింగ్లో వీళ్ళు నిర్ణయం తీసుకోవడం జరిగింది. అలాగే ఇంకొక విషయం కూడా వీళ్ళు గుర్తు చేశారు. WHO నిన్న చెప్పిన దాని ప్రకారం ఈ కొత్త వేరియంట్ ఏదైతే ఉందో దీన్ని ఎదుర్కోవడానికి లాక్డౌన్ అటువంటిది ఒక మార్గం అయితే కాదు, మనం ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నట్టయితే దీని నుంచి బయటపడవచ్చు అని చెప్పేసి వాళ్ళు చెప్పారు. సో దానికి అనుగుణంగానే కువైట్ ప్రభుత్వం ఏదైనా ప్రస్తుతానికి లాక్డౌన్ కానీ, అలాగే ఎయిర్పోర్ట్ క్లోజ్ చేయడం కానీ ఇలాంటి దిశగా ఏదైనా అడుగులు వేయట్లేదు, వాటి గురించి ప్రస్తుతానికి ఆలోచించట్లేదు. ఎందుకంటే మనలో చాలామందికి ప్రస్తుతానికి అయితే ఈ డౌట్ ఉంది, లాక్డౌన్ పెడతారంటే కదా, ఎయిర్పోర్ట్ క్లోజ్ చేస్తారు కదా అని చెప్పేసి చాలామంది చెప్పుకుంటున్నారు. కానీ అందులో ఏదైనా నిజం లేదు. ఇప్పటి వరకు కువైట్ గవర్నమెంట్ దాని గురించి ఎలాంటి ప్రస్తావన తీసుకురాలేదు. ఒకవేళ అలాంటి న్యూస్ ఏదైనా ఉన్నట్టయితేనక, దానికి సంబంధించిన న్యూస్ ఏదైనా బయట వచ్చినట్టయితే నేను మీకు తప్పకుండా తెలియజేస్తాను. కువైట్కి సంబంధించిన జనరల్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్ వాళ్ళు సూకుల్ జుమ్మా దగ్గరలో ట్రాఫిక్ నిబంధనలు మరియు ఉల్లంఘనలకు పాల్పడిన వాళ్ళు ఎవరైతే ఉంటారో అలాంటి వారి కోసం చేపడుతున్న తనిఖీల్లో భాగంగా ఈ మార్కెట్కి ముందు అనుమానాస్పదంగా ఆపి ఉన్నటువంటి ఒక వెహికల్ని తనిఖీ చేశారు. అందులో సుమారుగా ఒక 493 మద్యం బాటిల్ని గుర్తించడం జరిగింది. అవి కూడా లోకల్గా తయారైనటువంటి మద్యం బాటిల్ అయితే అందులో ఏ వ్యక్తి కానీ లేరు. ఆ యజమాని ఎవరైతే ఉంటారో అతన్ని గుర్తించి అతనిపైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పి చెప్తున్నారు. అలాగే ఈ తనిఖీల్లో సుమారుగా 12 సీజ్ చేశారు. అలాగే లైసెన్స్ లేకుండా బండ్లు నడుపుతున్నటువంటి మైనర్స్ ఎవరైతే ఉంటారో అలాంటి వారిలో 12 కూడా అదుపులో తీసుకోవడం జరిగింది. కువైట్లో నివాస చట్టాన్ని ఉల్లంఘించిన వారి కోసం చేపడుతున్న తనిఖీల్లో భాగంగా షూక్ సెరక్లో ఉన్నటువంటి చేపల మార్కెట్లో ఇవాళ తనిఖీలు చేపట్టారు. అక్కడ ఎవరైతే నివాస చట్టాన్ని ఉల్లంఘించి అకామాలు లేకుండా ఎవరైతే పనిచేస్తుంటారో అలాంటి వారిలో చాలామందిని ఇవాళ వాళ్ళు అదుపులో తీసుకోవడం జరిగింది. కువైట్కి సంబంధించిన వాతావరణ శాఖ వాళ్ళు అందించినటువంటి సమాచారం మేరకు ఈ సంవత్సరం కువైట్లో చలి తీవ్రత చాలా ఎక్కువగా ఉండబోతుందని చెప్పేసి చెప్తున్నారు. డిసెంబర్ 7 నుంచి చలి తీవ్రతలో మొదటి దశ ప్రారంభమవుతుందని చెప్తున్నారు. డిసెంబర్ 7 నుంచి 27 వరకు మొదటి దశ, డిసెంబర్ 28 నుంచి ఫిబ్రవరి 14 వరకు రెండవ దశ ఉంటుందని చెప్తున్నారు. ఈ రెండవ దశలో మొదటి దశ కన్నా చలి తీవ్రత చాలా ఎక్కువగా ఉంటుందని చెప్తున్నారు. అలాగే 0°C ఉండేదానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయని చెప్తున్నారు. గతంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం చలి తీవ్రత చాలా ఎక్కువగా ఉంటుందని చెప్తున్నారు. కాబట్టి ఇప్పటి నుంచే ఆ చలి తీవ్రతను తట్టుకోవడానికి ముందు జాగ్రత్త చర్యలు ఏవైతే ఉంటాయో వాటికి రెడీ కండి. నెల్లూరు జిల్లా ఉదయగిరి మండలం మర్రిపాడుకు చెందినటువంటి షేక్ రహమతుల్లా అనేటువంటి అతను ఉపాధి నిమిత్తం డ్రైవర్గా పనిచేయడానికి కువైట్ వాళ్ళింట్లో 3 క్రితం కువైట్కి రావడం జరిగింది. అయితే అతను వచ్చినటువంటి ఇల్లు ఏదైతే ఉందో అది సరిగ్గా లేకపోవడంతో వేరే ఇంటికి మారారు. అయినా అక్కడికట్టు ఇదే పరిస్థితి అతన్ని కొద్దిగా ఇబ్బందులు పెడుతుండటంతో అతను ఇంటికి వెళ్ళడం కోసం చెప్పేసి ఎంబెసీని ఆశ్రయించారు. ఎంబెసీ వాళ్ళు APNRTS వాళ్ళకి ఈ సమాచారాన్ని అందించారు. APNRTS రీజనల్ కోఆర్డినేటర్ నాయని మహేశ్వరరెడ్డి గారు దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని సేకరించి కువైట్లోటువంటి లేబర్ కోర్టు ఏదైతే ఉందో ఆ కోర్టు ద్వారా ఇతనికి సంబంధించినటువంటి పాస్పోర్టు అలాగే కపిల్ దగ్గర నుంచి టికెట్కి సరిపడే డబ్బులు కూడా ఇతను సేకరించి ప్రస్తుతానికి అతన్ని ఇంటికి పంపించడం జరిగింది. APNRTS వాళ్ళు ఎంబెసీ వారి సహకారంతో ఇతను ఇంటికి పంపించగలిగారు. సో కువైట్లో ఎవరైనా సరే ఆపదలో ఉన్నట్టయితే కనుక వారికి APNRTS వాళ్ళు ఎప్పటికప్పుడు ఆదుకుంటున్నారు. సో మీలో కూడా ఎవరైనా సరే ఏదన్నా ఆపదలు కనుక ఉన్నట్టయితే మీరు APNRTS వారిని నిరభ్యంతరంగా సంప్రదించవచ్చు. ఇతను రహమతుల్లా అని మన నెల్లూరు జిల్లా మర్రిపాడే కదా, ఏది నియోజకవర్గం ఉదయగిరి నియోజకవర్గం షేక్ రహమతుల్లా. ఇతను ఏదో కోటింగ్లోకి వచ్చి ఇబ్బంది పడి ఇంటికి బాగాలేని పరిస్థితి, చాలా ఇబ్బంది పడతామంటే మన
ఎంబీఎస్ వచ్చి ఎంబీఎస్ వాళ్ళను ఆశ్రయించారు. ఎంబీఎస్ వాళ్ళు ఏపీఎన్ఆర్టీఎస్ అనేటువంటి మాకు అప్పచెప్తే ఈ అవుట్ పాస్పోర్ట్ పాస్పోర్ట్ టికెట్ మంచిగా డమ్మే చూసుకొని అమ్మాయికి అన్ని క్లియర్ చేసి డైరెక్ట్ గా ఇంటికి ఫింగర్ గార్డ్ లేకుండా జైలుకు లేకుండా డైరెక్ట్ గా పోయేదానికి అవకాశం కల్పించిన ఎంబీఎస్ అధికారులకు ప్లస్ ఏపీఎన్ఆర్టీ పెద్దలందరికీ ధన్యవాదాలు. మహేష్ అన్న, రంగుల్లా అన్న, గోవిందరాజ్ అన్న, వీళ్ళందరూ ఉన్న బట్టి నా హెల్ప్ చేసి నా టికెట్ పాస్పోర్ట్ ఒప్పించిన నా కోయిలోడ్ దగ్గర మీరు ఎవరైనా ఇబ్బందులు ఉన్నా కానీ అన్నను సంపాదించి తొందరగా అయిందన్న. ప్రముఖ సినీ గేయ రచయిత అయినటువంటి శ్రీ సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు ఇవాళ తుదిశ్వాస విడిచారు. ఈ నెల 24వ తారీఖున ఈయన న్యూమోనియాతో బాధపడుతూ కిమ్స్ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు. చికిత్స పొందుతూ ఇవాళ సాయంత్రం ఆయన తుదిశ్వాస విడవడం జరిగింది. విశాఖపట్నం జిల్లా అనకాపల్లిలో పుట్టినటువంటి ఈయన అసలు పేరు చెంబూరి సీతారామ శాస్త్రి. అయితే సిరివెన్నెల సినిమాతోటి ఈయన ఇంటి పేరు సిరివెన్నెల సీతారామ శాస్త్రిగా మారిపోయింది. ఈయన మరణంతో సినీ పరిశ్రమ దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. మనం కూడా ఆయన ఆత్మకి శాంతి చేకూరాలని కోరుకుందాం. మన సబ్స్క్రైబర్స్ చాలామంది చెన్నై నుంచి వెళ్ళడానికి అలాగే చెన్నైకి రావడానికి ఏదైనా ట్యాక్సీ సర్వీసులు నెంబర్లు ఉంటాయి చెప్పండి అని చెప్పేసి అడుగుతున్నారు. ఫ్రెండ్స్, మీకోసం చెప్పేసి నేను డిస్ప్లేలో ట్యాక్సీ సర్వీసులు వాళ్ళకి సంబంధించినటువంటి నెంబర్లు ఇస్తున్నాను. వాళ్ళు ప్రతిరోజు డైలీ సర్వీసులు ఉంటాయి. వారు మీకు షేరింగ్ ట్యాక్సీ కావాలన్నా ఫుల్ ట్యాక్సీ కావాలన్నా సరే అందుబాటులో ఉంటారు. మీకు ఎవరికైనా కావాలంటే ముందస్తుగా ఫోన్ చేసి మీరు బుక్ చేసుకోవచ్చు. అదే మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్టయితే ఒక కువైటీ దినార్ మన భారతదేశం రూపీస్లో 246 రూపాయలుగా ఉంది. బంగారం విషయానికి వచ్చినట్టయితే కువైట్లో ఉన్న మాల్యాలో ఉన్నటువంటి సూకలువతియాలో ఉన్న ఎఫ్కే జ్యువెలర్స్ వాళ్ళు అందించినటువంటి సమాచారం మేరకు 1 గ్రాము బంగారం వచ్చి 22 క్యారెట్ల బంగారం అయితే 17 దినార్ల 100 పిల్స్గా ఉంది. 24 క్యారెట్ల బంగారం అయితే 17 దినార్ల 577 పిల్స్గా ఉంది. ఇప్పుడు మనం ఈ కరోనా వ్యాధికి సంబంధించిన అప్డేట్స్ గురించి చూద్దాం. ముందుగా మనం కువైట్ విషయానికి వచ్చినట్టయితే కువైట్కి సంబంధించిన ఆరోగ్య శాఖ వాళ్ళు ఇవాళ రిపోర్ట్ ఇంకా విడుదల చేయలేదు. ఇవాళ రిపోర్ట్ రాగానే యూట్యూబ్లోని కమ్యూనిటీలో పోస్ట్ చేస్తాను, అక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు. అదే మన నేటి విషయానికి వచ్చినట్టయితే నిన్న కువైట్ మొత్తం మీద 30 కొత్త కరోనా కేసులు నమోదై 15 మంది ఈ కరోనా నుంచి కోలుకున్నారు. అలాగే దేశవ్యాప్తంగా ఈ కరోనా కారణంగా ఎలాంటి మరణాలు సంభవించలేదు. అలాగే కువైట్లో ఈ కరోనాకి ఐసీయూలో ట్రీట్మెంట్ తీసుకున్న వారి సంఖ్య ఏదైనా జీరోగా ఉంది, అంటే ఎవరికైనా ఐసీయూలో ట్రీట్మెంట్ తీసుకోవట్లేదు. అలాగే కరోనా వార్డుల్లో ట్రీట్మెంట్ తీసుకున్న వారి సంఖ్య 5గా ఉంది. అలాగే దేశవ్యాప్తంగా యాక్టివ్ కేసుల సంఖ్య, అంటే కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య అయితే కనుక 252గా మాత్రమే ఉంది. అదే మన భారతదేశ విషయానికి వచ్చినట్టయితే గడిచిన 24 గంటల్లో 6,990 కొత్త కరోనా కేసులు నమోదై 10,116 మంది ఇక్కడ నుంచి కోలుకున్నారు. 190 మంది కరోనా కారణంగా చనిపోవడం జరిగింది. ఇంకా దేశవ్యాప్తంగా సుమారుగా 1,543 మంది ఈ కరోనా వ్యాధి ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. మహారాష్ట్రలో గడిచిన 4 గంటల్లో 536 కొత్త కరోనా కేసులు నమోదై, కేరళలో 3,382, కర్ణాటకలో 257, తమిళనాడులో 730 కేసులు చొప్పున నమోదై. అదే మన తెలుగు రాష్ట్రాల విషయానికి వచ్చినట్టయితే ఆంధ్రప్రదేశ్లో గడిచిన 4 గంటల్లో 101 కొత్త కరోనా కేసులు నమోదుగా 138 మంది ఇక్కడ నుంచి కోలుకున్నారు. ఒకరు ఈ కరోనా కారణంగా చనిపోవడం జరిగింది. ఇంకా రాష్ట్రవ్యాప్తంగా సుమారుగా 2,102 మంది ఈ కరోనా వ్యాధి ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. అదే మన తెలంగాణ విషయానికి వచ్చినట్టయితే గడిచిన 4 గంటల్లో 184 కొత్త కరోనా కేసులు నమోదుగా 137 మంది ఇక్కడ నుంచి కోలుకున్నారు. ఒకరు ఈ కరోనా కారణంగా చనిపోవడం జరిగింది. ఇంకా రాష్ట్రవ్యాప్తంగా సుమారుగా 3,581 మంది ఈ కరోనా వ్యాధి ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. అదే మనం ప్రపంచవ్యాప్తంగా చూసుకున్నట్టయితే ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు సుమారుగా 26,26,00,000 కేసులు నమోదుగా, అందులో 3,71,00,000 మంది ఈ కరోనా నుంచి ఇప్పటివరకు కోలుకున్నారు. సుమారుగా 52,29,000 మంది ఈ కరోనా కారణంగా ఇప్పటివరకు చనిపోవడం జరిగింది. అదే మనం నిన్నటి విషయానికి వచ్చినట్టయితే నిన్న ప్రపంచం మొత్తం మీద 468,800 కేసులు నమోదుగా, అందులో అమెరికాలో 69,498 కేసులు, బ్రెజిల్లో 3,800, యూకేలో 42,500, రష్యాలో 33,800, టర్కీలో 24,000, అలాగే జర్మనీలో 42,500 కేసులు చొప్పున నమోదు జరిగింది. మన సబ్స్క్రైబర్స్ చాలామంది ఈ జాబ్ వేకెన్సీ గురించి వెయిట్ చేస్తుంటారు. వారి కోసం చెప్పేసి నేను కొంత సమాచారాన్ని అందిస్తున్నాను. అయితే ఎక్కడ వేకెన్సీ ఉంటే దానికి సంబంధించిన సమాచారం మాత్రమే అండి మీకు అందించగలను. దానికి సంబంధించిన పూర్తి వివరాలు మీరే కాల్ చేసి కనుక్కునేప్పుడు ప్రొసీడ్ అవ్వాల్సి ఉంటుంది. అలాగే నేను ఇచ్చినటువంటి నెంబర్లకు మీరు ఎవరికైనా 1 రూపాయి డబ్బులు పే చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీరు ఎవరికైనా డబ్బులు పే చేసి ఆ జాబ్ కానీ వెళ్ళినట్టయితే దానికి ఈ ఛానల్కి ఎలాంటి సంబంధం ఉండదు. ఇవాళ కూడా మనకి కొంతమంది సబ్స్క్రైబర్లు జాబ్ వేకెన్సీలు ఉన్నాయని చెప్పేసి మెసేజ్ పెట్టారు. అందులో ఒక సబ్స్క్రైబర్ మనకి మెసేజ్ పెట్టారు హవల్లీ ఏరియా నుంచి. ఒక కోయిట్ వాళ్ళతో పనిచేయడానికి ఒక వర్కర్ కావాలని చెప్తున్నారు. జీతం అయితే కనుక సుమారుగా 254 వరకు ఉంటుందని చెప్తున్నారు. చాలా చిన్న ఇల్లు అని కూడా చెప్తున్నారు. దీనికి సంబంధించిన పూర్తిల కోసం అయితే మీకు డిస్ప్లే కంపెనీ కదా నెంబర్ కాల్ చేసి పూర్తిలు కనుక్కునే వెళ్ళగలరు. ఇంకొక సబ్స్క్రైబర్ మనకి ఫాదర్ అహ్మద్ ఈ ఏరియా నుంచి మెసేజ్ పెట్టారు. ఒక కోయిట్ వాళ్ళతో పనిచేయడానికి ఒక వర్కర్ కావాలని చెప్తున్నారు. 284 వరకు జీతం కూడా ఉంటుందని చెప్తున్నారు. దీనికి సంబంధించిన పూర్తిల కోసం అయితే మీకు డిస్ప్లే కంపెనీ కదా నెంబర్ కాల్ చేసి పూర్తిలు కనుక్కునే వెళ్ళగలరు. ఇంకొక సబ్స్క్రైబర్ మనకి మెసేజ్ పెట్టారు గిఫ్ట్ ఐటమ్స్ డెలివరీ చేయడం కోసం చెప్పేసి ఒక 3 డ్రైవర్లు కావాలని చెప్తున్నారు. 274 జీతం ఉంటుందంటే నెలకు 2 చుట్టీలు కూడా ఉంటాయని చెప్తున్నారు. బండి పెట్రోల్ కంపెనీ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారంట. వీళ్ళకి సూన్ వీజా కానీ ఖాదీం వీజా కానీ ఏదన్నా పర్లేదని చెప్తున్నారు. అయితే సూన్ వీజా అయితే కనుక వీళ్ళు అకామగాడ మార్చుకుంటామని చెప్తున్నారు. దీనికి సంబంధించిన పూర్తాల కోసం అయితే
మీకు డిస్ప్లే ఒక అమ్మది కదా మరి కాల్ చేసి పూర్తి వాళ్ళు కనుక్కునే వెళ్ళగలరు. ఇంకొక సబ్స్క్రైబర్ మనకి అగేలా ప్రాంతం నుంచి మెసేజ్ పెట్టారు, కుకైట్ వాళ్ళ ఇంట్లో పనిచేయడానికి ఒక వర్కర్ కావాలని చెప్తున్నారు. ఆ ఇంట్లో ఒకరే ఒకరు ఉంటారంట, వారిని చూసుకుంటూ పని చేసుకోవడానికి మనిషి కావాలని చెప్తున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వాళ్ళ కోసం అయితే మీకు డిస్ప్లే ఒక అమ్మది కదా మరి కాల్ చేసి పూర్తి వాళ్ళు కనుక్కునే వెళ్ళగలరు. ఇంకొక సబ్స్క్రైబర్ మనకి మెసేజ్ పెట్టారు, కుకైట్ వాళ్ళ ఇంట్లో క్లీనింగ్ కోసం అని చెప్పేసి ఒక వర్కర్ కావాలని చెప్తున్నారు. జీతం గడ సుమారుగా 254 వరకు ఉంటుందని చెప్తున్నారు. దీనికి సంబంధించిన పూర్తాల కోసం అయితే మీకు డిస్ప్లే కంపెనీ కదా నెంబర్ కాల్ చేసి పూర్తాలు కనుక్కునే వెళ్ళగలరు. ఇంకొక సబ్స్క్రైబర్కి మెసేజ్ పెట్టారు, కోయిట్ వాళ్ళ ఇంట్లో పనిచేయడానికి ఒక డ్రైవర్ కావాలని చెప్తున్నారు. దీనికి సంబంధించిన పూర్తాల కోసం అయితే మీకు డిస్ప్లే కంపెనీ కదా మరి కాల్ చేసి పూర్తాలు కనుక్కునే వెళ్ళగలరు. ఇవాళ జాజాల ప్రవీణ పుట్టినరోజు జరుపుకోవడం జరుగుతుంది. ఇంకా ఎవరైనా మన సబ్స్క్రైబర్స్ యొక్క పిల్లలు వాళ్ళ పుట్టినరోజు జరుపుకుంటారంటే వారికి కూడా నా తరపున అలాగే మన ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరి తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు. ఇవి ఫ్రెండ్స్ ఇవాళకు ఉన్నటువంటి అప్డేట్స్. రేపు రాత్రి 9 గంటలకు వచ్చే వీడియోలో మరిన్ని అప్డేట్స్ కలుసుకుందాం. అంతవరకు సెలవు. జై హింద్.